హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో పిఎం కిసాన్కి సంబంధించి పదవి విడత నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ని అయితే పెట్టింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది పీఎం కిసాన్ పదో విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురు చూడడం జరుగుతుంది సో పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే రెండు మూడు రోజులు రైతుల ఖాతాలో వేనుంది అయితే ఒక షరత్ అయితే పెట్టిందనమాట ఆ షరత్ ఏంటి అనే దానికి సంబంధించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్లో పిఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్లో రిలీజ్ చేశారనమాట దీని అర్థం ఏంటంటే టు గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద పిఎం కిసాన్ స్కీమ్ ఫార్మర్స్ హ్యావ్ టు లింక్ దైర్ పిఎం కిసాన్ అకౌంట్ టు ధైర్ ఆధార్ కార్డ్ అంటే పిఎం కిసాన్ పదో విడత డబ్బులు కావాలంటే వారు వారి బ్యాంక్ అకౌంట్ ఏదైతే పిఎం కిసాన్కి సంబంధించి అమౌంట్ పడడం కోసం ఇచ్చారో వారి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ చేయాలని చెప్పేసి చెప్పారనమాట ఎవరిదైతే ఎలా లింక్ అయితే ఉండదో అలా లింక్ అవ్వాలని వారి అమౌంట్ అయితే వారికి అయితే అమౌంట్ రాదని లింక్ చేసిన వారికి మాత్రమే అమౌంట్ అయితే పదోవిడత వేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టింది సో ఈ విధంగా పెట్టారనమాట సో ఇక్కడ అందువల్ల లింక్ చేసిన వారు అందరూ కూడా అమౌంట్ అయితే రెండు మూడు రోజులు పడుతుంది వారి ఖాతాలోకి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను